రెండో విడత వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని మహిళా సభ్యులకు 6,400 కోట్ల నగదును వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారని మంత్రుడు వెల్లంపల్లి శ్రీనివాస్ పెర్ని నాని అన్నారు. స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ అధ్యక్షతన జరిగిన స్వయం సహాయ సంఘాలకు రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 18వ తేదీ వరకు వివిధ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జరుగుతుందన్నారు. కలెక్టర్ జయశ్రీ నివాస్, ప్రభుత్వ విప్ సామాన్యని ఉదయభాను, శాసనసభ్యులు అనిల్ కుమార్, మేక వెంకట ప్రతాప్, అప్పారావు వసంతం, కృష్ణ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వంశీ గారు కృషితో 62 కోట్ల రూపాయల ఈ విలువైనటువంటి డబ్బుని ఆసరా పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద గన్నవరం నియోజకవర్గంలోనే అంతర్జాలకు ఇంటి స్టార్ కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా వంశీ గారిని అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని అన్న ఒకసారి కొన్ని పక్క దగ్గర ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి మహిళలకు మరి కొంచెం ప్రభుత్వం సీఎం గారి ప్రోగ్రాము దీన్ని ప్రోత్సహించి వచ్చినటువంటి అందరి మహిళలకు భాగంలో భాగంలో అభివృద్ధి నమస్కారం. ఇవాళ చాలా గొప్ప దినం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండో విడత అది రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను అందరితో చెప్తాను. అది మీ అందరితో తెలుసు వేస్తాను. ఇవాళ మీరందరూ గమనించండి,